टीएसपीएससी पेपर लीक विषय में ओक वैपु प्रभुत्वं विचारण कोनसागुतुंडगा मरोवैपु निरुद्योगुलकु भरोसा कल्पिंचेंदुकु काकतीय विश्वविद्यालयानिकि वच्चारु आकునూరు మురళి ఎలాంటి భరోసా కల్పిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఐపీఎస్ అధికారి మురళి సార్. సార్ చెప్పండి, ఈ విద్యార్థులకు కాకతీయ విశ్వవిద్యాలయంలో భరోసా కల్పించాలి, ఎట్లాంటి భరోసా కల్పించగలరు? అంటే పిల్లలు ఇన్వైట్ చేశారు ఈ సమస్యలకు సంబంధించి మాట్లాడడానికి, అది నిరుద్యోగ సమస్య కావచ్చు లేదా పేపర్ లీకేజ్ సమస్య కావచ్చు. సో దీనికి సంబంధించి అంటే మా వైపు నుంచి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నాము, సో మనమందరం కలిసి ఏం డిమాండ్ చేయాలి, సో అట్లాగే ప్రిపరేషన్స్ కి సంబంధించి కొంచెం కెరీర్ గైడెన్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము డెఫినెట్ గా. సో బట్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి, నిరుద్యోగులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, ఎందుకంటే వీళ్ళకి అవేర్నెస్ ఉండాలి కదా, ప్రజలకు సంబంధించిన అవేర్నెస్, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అవేర్నెస్. సో ఒక ఈ లీకేజే కాదు, ఒక నిరుద్యోగ సమస్యనే కాదు, మిగతావి కూడా అసలు ఎట్లా ఏ రకంగా ఈ యూనివర్సిటీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఏ రకంగా విద్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు, సో ఏ రకంగా పేదలకు సంబంధించినవి, మిడిల్ క్లాసులకు సంబంధించిన సమస్యలే పట్టించుకోవడం లేదు గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు తెలంగాణలో ఏమవుతుంది? సో ఇలాంటి విషయాలు మేము విద్యార్థులతో మాట్లాడడానికి రావడం జరిగింది. పేపర్ విషయంలో ఒకవైపు విచారణ సాగుతున్నా, మొత్తం రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎట్లాంటి భరోసా కల్పించబోతారు? ఇప్పుడు స్టూడెంట్స్ వైపు నుంచి ఒకటి స్ట్రాంగ్ గా మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పేపర్ లీకేజ్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి కమిషన్ సభ్యులు వాళ్లే ఉంటే విద్యార్థులు మళ్లీ వచ్చే ఎగ్జామినేషన్ కు సంబంధించి కరెక్ట్ గా జరుగుతుంది అనేది ఎట్లా నమ్ముతారండి? సో అందుకనే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అర్జెంట్ గా చైర్మన్ గారు ప్లస్ కమిషన్ సభ్యులు అందరూ రిజైన్ చేయాలి ఫస్ట్. సో అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు రిజైన్ చేయమంటే ఒక మాట చెప్తే చాలు, వాళ్ళు రిజైన్ చేస్తారు గ్యారంటీగా అది. సో రిజైన్ చేసిన తర్వాత ఒక నిబద్ధత కలిగినటువంటి సభ్యుల్ని, నిబద్ధత కలిగినటువంటి చైర్మన్ ని పెట్టి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వగలిగితే అప్పుడు పిల్లలకి ఒక నిజమైనటువంటి నమ్మకం కలుగుతుంది, అట్రస్ట్ ఉంటుంది. సో అది చేయకుండా మేము ఎస్ఐ సిట్ చేసాము అదే చేసామంటే సిట్ నోడ్ని అంటారండి. సిట్ అనేది ప్రతిరోజు మనకి కేటీఆర్ సమక్షంలో జరుగుతున్నటువంటి ఇది. అంటే వాళ్ళు గవర్నమెంట్కి చెడ్డ పేరు రావద్దు, సో అదే ఉంటాం కదా, పామును సంపడం లేదు అది కర్ర ఎరగదు అట్లాగే ఉంటుంది అనమాట లెక్క అంతా కూడా. సో అది సిట్ అనేది ప్రజలు నమ్మటం లేదు. సిట్ ఒక చైర్మన్ కు సభ్యులకు నోటీసులు జారీ చేసింది, విచారణ కొనసాగుతుంది, దాని పట్ల మీ పూర్తి విశ్వాసం లేదా? ఇప్పుడు ఇదంతా కూడా అగైన్ అంటే ప్రభుత్వం ఏంటంటే మేము చాలా ప్రగట్బందిగా విచారణ చేస్తున్నాం అనేది. ఇప్పుడు అది అంతా కూడా ఈ డిమాండ్ పెరగడం మూలాన సో సిటీలో ఒక చిన్న మార్పు లాగా వాళ్ళు మీరు కూడా వీళ్ళని కూడా పిలవండి, వీళ్ళకు నోటీస్ ఇవ్వండి అంటున్నారు. నోటీస్ ఇవ్వడం అనేది పనిష్మెంట్ కాదు కదా. సో పనిష్మెంట్ కూడా మేము అంటలేము ఇక్కడ అన్నీ. ఇక్కడ విద్యార్థులకు నమ్మకం ఇవ్వాల్సింది ఏంటంటే కమిషన్ రిజైన్ చేయాలి ఫస్ట్, తర్వాత నిబద్ధత కలిగినటువంటి కొత్త సభ్యుల్ని పెట్టాలి, అది ఇంపార్టెంట్. అట్లాగే అవసరం అనుకుంటే మేమందరం ఏమంటున్నామంటే ఒక ఈ లీకేజ్ నియంత్రణ చట్టం ఒకటి తీసుకురావాలి. సో ఆ చట్టంలో ఇలాంటి దుర్మార్గులకి ఒక యావజ్జీవగా కారాగార శిక్ష పడేటట్లుగా అందులో నిబంధనలు రూపొందించగలిగితే అప్పుడు అందరికీ కూడా భరోసా వస్తుంది, అందరికీ కూడా ట్రస్ట్ వస్తుంది. అది నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు నిరుద్యోగులకు ఇక్కడ ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు ఎట్లాంటి ఆత్మధైర్యం కల్పించబోతున్నారు అంటే, ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము కలెక్టివ్గా ఉండడము, అందరము ఒక కట్టుగా ఉండడము, సో గవర్నమెంట్ మీద డిమాండ్ చేయడం అనేది ఒకటి. కానీ ఈ గవర్నమెంట్ అనేది కూడా అండి 23,000 24,000 ఉద్యోగాలు కూడా చాలా తక్కువ, సరిపోవు కదా. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఈ ఎవరు ముక్కులు పెడతావు ఈ 30,000 ఉద్యోగాలు తీసుకొచ్చి? సో ఇది ఏదో కంటి తుడుపు చర్యలాగా, ఒక ఎలక్షన్స్ ముందు ఒక తమాషా లాగా వీళ్ళు చేస్తున్నారు తప్ప, నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక ప్రణాళిక లేదు గవర్నమెంట్ దగ్గర, ఒక ఇంటెన్షన్ లేదు గవర్నమెంట్ దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత టైము లేదు. సో నిరుద్యోగులను పట్టించుకోవడము, పేద ప్రజలను పట్టించుకోవడము, తెలంగాణను పట్టించుకోవడం అనే టైమే లేదు ఆయనకి. ఆయన దేశం మొత్తం తిరుగుదాం అనుకుంటున్నాడు, దేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ దోపిడీ చేసింది చాలక, మొత్తం దేశం మొత్తం దోపిడీ చేయాలని చెప్పేసి దేశం మొత్తంలో రాజకీయ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో దేశం పట్టుకుని తిరుగుతున్నాడు తప్ప, ఇక్కడ నిరుద్యోగులను పట్టించుకోవడం ఎక్కడ ఉంది, ప్రజల్ని పట్టించుకోవడం ఎక్కడ ఉంది, మహిళలను పట్టించుకోవడం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా క్లియర్ గా ఒక పరిపాలన అనేది పూర్తిగా కుంటుపడిందండి. సో అది మేము డెఫినెట్ గా యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ తిరిగి మేము నిరుద్యోగులను కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ మేము వాళ్ళని ఆ థాట్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తాం.
పరిస్థితి మొత్తానికి కాకతీయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులను ఒకవైపు ఆత్మస్థైర్యం మేల్కొల్పుతూనే ప్రజలను చైతన్యవంతం చేస్తాం. చైర్మన్ను రద్దు చేసిన తర్వాతనే విచారణ కొనసాగితే అది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఉద్యోగ భర్తీ కూడా ప్రభుత్వం త్వరగతిన చేయాలని అగ్నూర్ మరి డిమాండ్ చేస్తున్నారు. వీడియోస్ దశరతో అశోక్ విస్కృస్ వరంగల్.